వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ, నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అంగన్వాడీ భవనాల తాళాలు బద్దలు కొడితే వారు జగన్ ప్రభుత్వ పునాదులు పగలగొడతారని మండారు సత్యానందరావు అన్నారు. అంగన్వాడీలపై జగన్ ప్రభుత్వ విధానాన్ని తెలుగుదేశం పార్టీ వ్యతిరేకిస్తూ అంగన్వాడీ వర్కర్లకు పూర్తి మద్దతు తెలియజేస్తున్నామని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు, కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు అన్నారు. ఈరోజు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అందరూ మన ఐసీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వం తమ న్యాయమైన కోరికలు తీర్చాలని డిమాండ్ చేస్తూ నిరవధిక దీక్ష చేస్తున్న సందర్భంగా కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున మీ అందరికీ కూడా మా హృదయపూర్వకమైనటువంటి మద్దతుని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. మరి న్యాయమైన మీ కోరికలన్నీ తీర్చాలని ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే మీరు కోరుకుంటా ఉన్నారో మిమ్మల్ని అందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కానీ, గ్రాట్యుటీ అందించాలని కానీ, హెల్పర్స్కు ప్రమోషన్స్ వయో పరిమితి ప్రకారం పెంచాలని కానీ, మినీ వర్కర్స్ మెయిన్ వర్కర్స్తో సమానంగా వేతనాలు ఇవ్వాలని, రిటైర్మెంట్ వయసు పెంచాలని, ఇటువంటి అనేక డిమాండ్లు అంటే ప్రతి ఒక్క ఉద్యోగి ఎవరైతే ప్రభుత్వ పరంగా ఉన్న ఉద్యోగులు ఈనాడు ఏ విధంగా వారందరూ పొందుతూ ఉన్నారో వాటన్నింటినీ కూడా మీ గుర్తింపు చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఎప్పటికే ప్రాజెక్టు ప్రారంభించి దశాబ్దాలు గడిచింది, ఇంతవరకు కూడా మీ యొక్క కోరికలు తీర్చకపోవడం, మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకపోవడం, మీకు భద్రత రక్షణ కూడా ప్రభుత్వ పరంగా అందివ్వబడడం మరి శోచనీయం. గతంలో ప్రభుత్వాలు ఉన్నాయి, మీరు ఏదైనా మీ యొక్క కోరికల కోసం మీరు ఉద్యమించినప్పుడు వారు యథావిధిగా ఏదో వారు అంతవరకు సహకరించవలసి అంతవరకు సహకరించి కొంత వేతనాలు పెంచడమో కొన్ని డిమాండ్లు ఆమోదించడమో చేసేవారు. మరి ఈనాడు విచిత్రం, ఈ ప్రభుత్వం ఏమీ లెక్కలేని తరంగా అంటే ఈ యొక్క సమాజంలో ప్రజలందరితో పాటు ఉద్యోగులు కూడా ప్రజల్లో భాగమే. మీరు కూడా చిరు ఉద్యోగులు ఉన్నవారు, ఏదో చిన్న చిన్న కుటుంబాల వారు ఏదో మీరు ఈ ఉద్యోగాన్ని తీసుకుని పొంది ఏదో కుటుంబాన్ని నిలబెట్టుకోవడం కోసం కష్టపడే వాళ్ళే. మరి వాటి దృష్టిలో పెట్టుకోకుండా మరి పక్క రాష్ట్రం తెలంగాణలో అమలు చేస్తూ ఉన్నారు. తెలుసుండి ఇక్కడ కంటే జీతాలు ఉన్న మధ్య మీరు వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. మరి కనీసం అది మన రాష్ట్రంలో మొదటిదాకా ఉమ్మడి రాష్ట్రమే, పక్క రాష్ట్రం అమలు చేస్తున్న విధానాలు కూడా ఇక్కడ మీకు అందేవలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. పైగా నిన్న ఈరోజు మరి అంగన్వాడీ సెంటర్స్ మీరు దీక్షలో ఉంటే మిమ్మల్ని పిలిచి మాట్లాడి పరిష్కరించవలసింది పోయి మీ మీద ఎదురుగాడి అంటే మీ మీద వాళ్ళు ప్రభుత్వం తిరగబట్టడం సమస్య పరిష్కారానికి లేదా నచ్చ చెప్పు మీకు అలా కాదు, ఇంతవరకు మేము చేయగలుగుతున్నాం, కొంత సమయం ఇవ్వండి, లేదా ఈ పరిష్కారం చేస్తున్నాం, ఇవి మళ్ళీ తర్వాత చేస్తాం అని మిమ్మల్ని సంప్రదించి మీకు న్యాయం చేయవలసింది పోయి ఈనాడు సెంటర్లో తాళాలు పగలగొట్టి ఎవరినో తీసుకొచ్చి మరి వారంటర్ పెట్టి నడిపిస్తారన్నటువంటి ఎంత దుర్మార్గమైన చర్య, ఈ ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. అది విడనాడాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. బానిస సంఖ్యలు తప్ప పోరాడితేనే ఏదైనా సాధించుకోగలుగుతాం. అంబేద్కర్ మహనీయుడు చెప్పినా పెద్దలు చెప్పినా అదే మనకి బోధించు సమీకరించి పోరాడే మూడు మాటల కింద మనం అనుకుంటా ఉంటాం అంబేద్కర్ మహనీయుడిని ఆదర్శంగా తీసుకుని. అదేవిధంగా అనేక మంది పెద్దలు ఎవరు చెప్పినా సంఘ పరంగా పోరాడితేనే ఏదైనా సాధించుకోగలం. మీరందరూ కూడా మీ యొక్క నిరవధిక సమ్మె ద్వారా ప్రభుత్వాన్ని మీరు నిలదీయండి, దానికి పూర్తి మద్దతు తెలుగుదేశం పార్టీ తరఫున మేము అందిస్తాం, మీకు అండగా ఉంటాం, సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం కూడా మేనమేషాలు లెక్క పెట్టకుండా
మరి ఏదో చిరుద్యోగుల మీద ఏదో బ్రహ్మాస్త్రం, పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం లాగా మీ మీద దాడి చేయడం కాకుండా వారి చెప్పిన డిమాండ్ల న్యాయమైన డిమాండ్లన్నీ పరిష్కారం చేయడం కోసం ఈ చిన్న చిన్న ఎన్ని పెద్ద ఉద్యోగితో లక్షలాది రూపాయలు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చే ఉద్యోగితో పోల్చుకుంటే ఈ పెన్షన్స్ ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ వీటిలో చూసుకుంటే మీకు ఇచ్చేదేమి పెద్ద మొత్తం. ఈనాడు ఈ కాలం ప్రకారం అన్ని పెరిగిపోయే సామాన్యుడు కూలి వ్యక్తి కూడా సంపాదించుకుంటూ పోల్చి చూసుకుంటే ఇది పెద్ద మొత్తమే కాదు. ఇవన్నీ కూడా మరి న్యాయమైన కోరికలు, మీ న్యాయమైన కోరికలు అన్ని తీర్చాలి, వాటిని సత్వరం పరిష్కారం చెయ్యాలి అని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ అంతవరకు మీరు చేసే ఏ కార్యక్రమాలను మేము భాగస్వాములు అవుతూ మమ్మల్ని ఆహ్వానిస్తే మీకు అండగా వచ్చి మీకు ఏ సహకారం అందించడానికి సిద్ధంగా ఉండాలని మనం చేస్తూ ప్రభుత్వం కళ్ళు తెరవాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వం తక్షణం అంగన్వాడీ వారి యొక్క న్యాయమైన కోరికలు అంగన్వాడీ వారి యొక్క న్యాయమైన కోరికలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఆ దిశగా ప్రభుత్వం పరిష్కరిస్తుందని ఆశిస్తున్నాం. అంతవరకు కూడా మీ పోరాటం ముందు తీసుకెళ్ళండి, మీకు అండగా ఉంటాం, తప్పకుండా మీకు న్యాయం జరుగుతుందని నేను ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.